కష్టానికి ప్రతిరూపం సర్రాజు, మంచితనానికి మారుపేరు సర్రాజు, ఓర్పుకు సహనానికి మారుపేరు మన సర్రాజు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ళ మండలం జక్రం గ్రామంలో శ్రీ పాతపాటి శ్రీరామరాజు అచ్చాయమ్మ దంపతులకు కలిగిన ఐదుగురు సంతానంలో చివరి వ్యక్తి శ్రీ పాతపాటి సర్రాజు గారు. ఈయనది ఒక సాధారణ రైతు కుటుంబం. తన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీ నుండి ఒక సాధారణ కార్యకర్తగా మొదలై అంచెలంచెలుగా ఒక్కో మెట్టు ఎక్కుతూ మొదటిసారి కోపెల్లి బ్యాంకుకి ఏకగ్రీవంగా చైర్మన్ గా ఎన్నికయ్యారు. బ్యాంకు చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత క్రాప్ లోన్, గోల్డ్ లోన్, జామీను అప్పు, లేబర్ అప్పును పెంచి ప్రతి రైతాంగానికి అండగా ఉండడం జరిగింది. ఇక అక్కడి నుండి కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ 1999లో సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం సర్రాజు గారిని అధిష్టానం పరిశీలించడం, రాజకీయ సమీకరణలో భాగంగా టికెట్ వేరే వ్యక్తికి ఇచ్చిన ఆయన గెలుపు కోసం సర్రాజు గారు నిస్వార్థంగా పనిచేశారు. కాంగ్రెస్ పెద్దలతో సఖ్యతగా ఉంటూ అప్పటి పిసిసి అధ్యక్షుడు ఎం సత్యనారాయణ గారిని పార్టీ కార్యక్రమం కోసం భీమవరం ఏఎస్ఆర్ కళ్యాణ మండపానికి తీసుకురావడం జరిగింది. అలాగే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ 2004 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ పొందారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి రెండో కుప్పంగా ప్రాచుర్యం పొందిన ఉండి నియోజకవర్గంలో ఒక్క ఎన్నికల్లో కూడా ఓటమిని చూడలేదు. అలాంటి టీడీపీ కంచుకోటని శ్రీ పాతపాటి సర్రాజు గారు 2004లో బద్దలు కొట్టి చరిత్ర సృష్టించారు. ఈ విజయాన్ని అప్పటి పిసిసి అధ్యక్షులు డి శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా సర్రాజు గారిని హైదరాబాద్ లో అభినందించడం జరిగింది. 2004-2009 కాలాన్ని రాజన్న స్వర్ణయుగంగా పరిగణిస్తారు. అట్లానే ఉండి నియోజకవర్గంలో కూడా సర్రాజు గారు హయాంలో ఒక స్వర్ణయుగమే జరిగింది. ఆ 5 సంవత్సరాల కాలంలో సుమారు 850 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆక్వీడు మండలం తాళ్ళకూరు గ్రామంలో ప్రతి పేదవానికి కుల మత పార్టీలతో సంబంధం లేకుండా, అవినీతికి అసలే ఆస్కారం లేకుండా సమస్యను అక్కడికక్కడే అధికారులతోనూ సీఎంతోనూ ఫోన్లో మాట్లాడి పరిష్కారం చేసేవారు. అప్పుడప్పుడే నియోజకవర్గంలో వరి సాగుతో పాటు ఆక్వా సాగు మొదలవుతున్న వేళ రైతన్నల కరెంటు కష్టాలు తీర్చడానికి ఉండిలో 220 కేవీ 33 కేవీ సబ్స్టేషన్ నిర్మించి సీఎం వైఎస్ఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభించారు మన సర్రాజు గారు. వెంకయ్య వయ్యేరు ఆధునీకరణ పనులు, దిగువ ప్రాంతాల ప్రజల దాహర్తిని తీర్చడం కోసం చిలకంపాడు లాకుల నుండి మోడీ గ్రామం వరకు పైప్ లైన్ నిర్మాణం, ఆక్వీడు ప్రజల నీటి కష్టాలు తీర్చడం కోసం అప్పటి కలెక్టర్తో దెబ్బలాడి సుమారు 3500 పైపు కనెక్షన్స్ ను కేవలం 1000 రూపాయలకే ఇచ్చి పేద ప్రజల గుండెల్లో కొలువయ్యారు. సుమారు నియోజకవర్గ పరిధిలో 6 బ్రిడ్జీల నిర్మాణం కూడా సర్రాజు గారి హయాంలోనే జరిగింది. ఇలా అనేక అభివృద్ధి పనులను సర్రాజు గారు తమ యొక్క 5 ఏళ్ల ఎమ్మెల్యే కాలంలో నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. ఎకరం 80 లక్షలు వాల్యూ చేసే 10 ఎకరాల స్థలాన్ని పేద ప్రజల సంతిండి కోసం దానం చేసిన అపరదాన కర్ణుడు మన సర్రాజు గారు. 2009లో వైఎస్ఆర్ గారి మరణ అనంతరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నా కూడా అధిష్టానాన్ని విభేదించి అధికారాన్ని వదులుకుని వైఎస్ఆర్ కుటుంబానికి అండగా నిలబడడం జరిగింది. పెద్దలారా, మిత్రులారా, మళ్ళీ స్వర్ణయుగాన్ని చూద్దరు గాని, మీరందరూ కూడా సత్యసమనంగా ఉందరు గాని, ఈ పేదరికాన్ని ఈ రాష్ట్రం నుంచి పారదోలే సత్య సత్త ఒకే ఒక్కరికి జగన్మోహన్ రెడ్డికే ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన దగ్గర నుండి జగనన్న అడుగుజాడల్లో నడుస్తూ ఉండి నియోజకవర్గంలో అన్ని తానై పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేశారు. నియోజకవర్గానికి పార్టీ ఎవరిని ఇన్ఛార్జిగా నియమించినా వాళ్లకు అండగా ఉంటూ పార్టీ విజయానికి కృషి చేసి ప్రస్తుత రాజకీయ పార్టీలలో పదవులు అనుభవిస్తూ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కన్న తల్లి లాంటి పార్టీని, కేడర్ని వదిలి అధికార పార్టీ వైపు నడుస్తున్న ఇటువంటి తరుణంలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా కన్న తల్లి లాంటి పార్టీని వీడకుండా ఒక సైనికుడిలా, ఒక సామాన్య కార్యకర్తగా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కుటుంబ పెద్ద దిక్కుగా నిలిచిన మన సర్రాజు గారు.